మన ముఖ్యమంత్రి వర్యులు, మాకు దైవ సమానులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో 2010లో ఓదార్పు యాత్ర ప్రారంభించి తరువాత దిగ్విజయంగా ఓదార్పు యాత్రని ముగించుకొని తర్వాత పాదయాత్రలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు, పేద ప్రజానీకం పడుతున్నటువంటి కష్టాలన్నింటినీ ఆయన ఆ పాదయాత్రలో కావచ్చు, ఓదార్పు యాత్రలో కావచ్చు, మొత్తం వారి కన్నీటి గాథలన్నింటినీ కూడా ఆకలింపు చేసుకొని ఈ పేద ప్రజానీకాన్ని ఏ విధంగా ఆదుకోవాలి, ఈ పేద ప్రజానీకాన్ని ఏ విధంగా పరిపాలన భాగస్వామ్యం చేయాలి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి భావజాలంతో దేశంలో ఎక్కడా లేని విధంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలని పరిపాలనలో భాగస్వామ్యం చేసి ఒక చరిత్రాత్మకమైన ఒక విప్లవాత్మకమైన నిర్ణయాన్ని ఈ రాష్ట్రంలో అమలు చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు ఎన్నో కార్యక్రమాలు, ఈరోజు బీసీలకి 24% కంటే ఎక్కువ ఉండకూడదని కోర్టులు అన్ని కొట్టేసినా కూడా ఓసీ స్థానాల్లో బీసీలు ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకి అవకాశం కల్పించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చాలా జడ్పీటీసీ స్థానాల్లో ఓసీ స్థానాల్లో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల వర్గాలకి స్థానం కల్పించారు. అలాగే మిగతా మార్కెటింగ్ కమిటీ చైర్మన్లో కూడా ఎన్నో, ఈరోజు లాస్ట్ టైము మన ఉదయగిరి మార్కెటింగ్ కమిటీ చైర్మన్ ఒక ముస్లింకి కేటాయించడం జరిగింది. అది ఒక చరిత్రలో ఇవన్నీ లిఖించబడతాయి. ఎందుకంటే మార్కెటింగ్ కమిటీ చైర్మన్లు కావచ్చు, ఒక మండలం ఓసీకి ఇచ్చిన స్థానంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీని కేటాయించడం అంటే అది చిన్న విషయం కాదు, అది ఒక దమ్మున్న మగాడిగా మన ముఖ్యమంత్రి గారే చేయగలిగాడని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందువల్లంటే ఎన్నో కార్యక్రమాలు చేపట్టినా కూడా పరిపాలనలో భాగస్వామ్యని బడుగు బలహీన వర్గాలను చేయటం అనేది చిన్న విషయం కాదు. అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని కూడా దాన్ని అధిగమించి ఈరోజు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన సాగిస్తున్నారు. మీరు చూసే ఉంటారు, ఈరోజు నిన్న ప్రకటించిన ఎమ్మెల్సీ స్థానాలు కావచ్చు, అంతకుముందు ప్రకటించిన ఎమ్మెల్సీ స్థానాలు కావచ్చు, అన్నిట్లో కూడా బీసీ మైనారిటీ వర్గాలకి ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకి దాదాపు 70% భాగస్వామ్యం చేసి రాజ్యాంగబద్ధమైన పదవుల్లో 70%ని ఆ వర్గాలు కేటాయించడం అనేది చిన్న విషయం కాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అలాగే మన స్పీకర్ కావచ్చు, డిప్యూటీ స్పీకర్లు కావచ్చు, శాసనమండలి చైర్మన్ కావచ్చు, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ అందరూ కూడా ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు చెందిన వ్యక్తులే, రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నారు. అలాగే ఉప ముఖ్యమంత్రులు 5 అయితే వారిలో 4 ఎస్సీ ఎస్టీ బీసీ